సాధారణంగా దెబ్బతినడానికి పనికొచ్చే కొన్ని ఉంటాయట. అందులో సంపద, విద్య, యవ్వనం, అధికారం, ఈ నాలుగు మహాప్రమాదాలండి. ఈ నాలుగు సత్పురుషుడు దొరికితే వాటిని సద్వినియోగం చేసుకుంటాడు. దుర్మార్గుడికి ఈ నాలుగు దొరికితే మదమెక్కుతాడు అని అడిగడ. అదిగా ధనం మంచిదే, కానీ ధనం మదం. విద్య మంచిదే, విద్యామదం. ఎందుకంటే నాకు విద్య ఉందనే అహంకారంతో అద్భుతమైన భగవద్రసానికి దూరమయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇక్కడ. కనుక ధనమదం, విద్యామదం, యవ్వనమదం. యవ్వనంలో శరీరంలో అన్నవయవాలు బాగా పనిచేస్తాయి, కానీ దేవుడు లేడు, దెయ్యం లేదు. ఇక తర్వాత అధికార మదం. ఇవి చాలా ప్రమాదాలు. ఇప్పుడు వీళ్ళకి అన్నీ ఉన్నాయి. ఒకటి గొప్ప లక్షణం ఏంటంటే, వాళ్ళు కుబేరుడు అనగానే యక్షులకి గుహ్యులకి ప్రభు, కనుక ఆయన కొడుకు. కనుక పదవీపరమైనటువంటి అధికారపైన అహంకారం ఉంది. రెండవది యవ్వనంలో ఉన్నారు. మూడవది సంపదలు కావలసినన్నీ, ఎందుకంటే వాళ్ళ నాన్న మొత్తం ధనానికి అధిపతి, నవనిధులు అక్కడే ఉంటాయి, కావలసినవన్నీ ఉన్నాయి. పైగా రుద్రులకు అనుచరులు కదా అని గర్వంట. ఒక ఉత్తమమైన స్థితి వచ్చినప్పుడు ఎంత అనుకువగా ఉండాలో ఈ కథల ద్వారా తెలుసుకోవాలి. అని చిన్నప్పటి నుంచి చెప్పాల్సిన కథలండి ఇవి. ఎందుకంటే జీవితంలో సాధించినప్పుడల్లా పొగరు తగ్గించుకోవాలనే విషయం ఇలాంటి కథలు గుర్తుంటే వస్తుంటాయి ఇక్కడ. కనుక ఇంతకంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులు మీకు ఎవరూ ఇవ్వలేరు. అందుకే పిల్లల్ని భాగవతం, రామాయణం చదివే చోట్ల కూర్చోబెడితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, ఇందులో సందేహం లేదు. తెలుసుకోండి ఇక్కడ. కనుక నేడు మానవుడు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకి పరిష్కారం భాగవత కథాశ్రవణం, అందులో సందేహం లేదు. ఇప్పుడు ఈ కథలో ఎంత గొప్పగా చెప్తున్నాడు. ఈ విధంగా ఆ మదించినటువంటి వారి ఒకప్పుడు కొంతమంది స్త్రీలతో కలిసి జలకాలు ఆడుతూ ఉన్నారు. ఆ సమయంలో నారదుల వారు అట్టుంచి వెళుతూ ఉంటే ఆ స్త్రీలందరూ సిగ్గుతో లేచి వస్త్రాలు కప్పుకుని నమస్కారం చేశారు. వీళ్ళు మాత్రం బాగా తాగి కూడా ఉన్నట్ట. దీనికి అదొక శోభ. దానితో వాళ్ళు ఒంటి మీద వస్త్రాలున్నాయా లేవో కూడా తెలియకుండా అలా మానుల్లో నిలబడి వచ్చినవాడు మహానుభావుడు నమస్కరించాలని కూడా సంస్కారం లేక అలా నిలబడి ఉంటే చూశారు నారదుల వారు. వీళ్ళ పరిస్థితి చూస్తే ఇలా ఉన్నది. వీళ్ళని ఎలాగైనా అనుగ్రహించాలనుకున్నట్టండి స్వామి. ఎంత అద్భుతమైన మాట. యది మౌ లోకపాలస్య పుత్రవు భూత్వా తమప్లుతవు న వివాస సమాత్మానం విజానీత సుధర్ముదవు. వీడు సామాన్యులు కారు, లోకపాలకుడు యొక్క పుత్రులు, తమస్సుతో నిండిపోయి ఉన్నారు. ఆఖరికి ఒంటిపై వస్త్రముందా లేదా కూడా తెలియనట్లు దుర్మదులు నిలబడి ఉన్నారు. ఇలాగా ఆ నిలబడి ఎలా ఉన్నారంటే మనిషివా మానువా అంటారు కదా, అలా ఉన్నారు ఇక్కడ. కనుక వీళ్ళు మానులవ్వాల్సిందే. అది కూడా వీళ్ళని నేను ఎలా అనుగ్రహిస్తానంటే వీళ్ళకి ఎందువల్ల ఇలా జరిగిందనేది నిత్య స్మృతి ఉండేటట్లు చేస్తాను, వాసుదేవుడి సాన్నిధ్యం వీళ్ళకి లభించేటట్టు చేస్తానన్నాడు. ఎందుకంటే నారదుడు భాగవతోత్తముడు అనుగ్రహిస్తున్నాడండి ఇక్కడ. వెంటనే మీరు మానులైపోండి అని శపించాడు. శపించడం కాదు, ఇది ఒక అనుగ్రహ వైఖరి. వెంటనే వాళ్ళ పాదాల మీద పడ్డారు. హలో సామెత ఉంది కదండి, అందితే జుట్టు అందకపోతే కాళ్ళని పాదాల మీద పడి క్షమించమని వేడుకుంటే అప్పుడు ఫలానా సమయంలో కృష్ణుడు బాలుడై అవతరిస్తాడు, ఆయన దర్శనం చేత మీరు ధన్యులవుతారు, ఆయన వల్ల మీకు బంధమోచనం జరుగుతుంది అని చెప్పాడు. ఇక్కడ ఈయన చేసిన ఉపకారం ఏంటో పరిశీలించాలి. ఒకటి, మఠం వేసుకు ధ్యానం చేయండిర్రా అంటే రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు వస్తానండి, అలా పని చూసుకుని లేచిపోతాం. వీళ్ళకి అలా లేవడానికి అవకాశం లేకుండా స్థిరంగా ఉండే మఠం ఇచ్చేశాడు. ఎందుకంటే చెట్లు అటు ఇటు కదలలేవుగా బాగుంది, కానీ స్థిరమైన ఆసన సిద్ధం చేసింది. రెండవది ఏమిటి అంటే స్మృతి పెట్టాడు, ఎలాంటి వాళ్ళు ఎలా అయిపోయామని బ్రతుకంతా గుర్తుంటుంది. ఇంకా దీని నుంచి బయటపడాలని తపన. దేనివల్ల బయటపడతారు? బాలకృష్ణుడి వల్ల. కనుక ఆ కృష్ణుడు ఎప్పుడు వస్తాడో అంటూ ధ్యానం చేస్తున్నారు. ఎప్పటి నుంచి? వందేళ్ల నుంచి. చెట్లై పడి ఆసన సిద్ధితో అప్పటి నుంచి కృష్ణుడి గురించి ధ్యానం చేస్తూ ఉంటే ఇప్పటికీ వాళ్ళ తపస్సు పండింది అని తెలుసుకుని వచ్చాడు స్వామి. అందుకని మన సాధనకి మనమే లిస్టులు రాసుకుంటే లాభం లేదండి. నీది ఎంత చేసేవో ఎంత ఇవ్వాలో పరమాత్మకు తెలియాలి తప్ప మనకేం తెలుసు. అందుకే కాల కలయతామహం. లెక్క పెట్టేవాడు భగవంతుని చెప్పుకున్నాం కదా, ఏమీ లెక్కండి. ఇక్కడ ఆవిడ చేత కట్టబడి అక్కడ వాళ్ళు కట్లు విడిపించాడు. ఇక్కడ అంటే అర్థం ఏంటయ్యా అంటే మన బంధనాలు తొలగించడం కోసం తనని తాను బంధించుకుని వస్తాడు భగవానుడు అన్నాడు. వేడితో బంధించుకుంటాడయ్యా అంటే ఒక తాడుకి ఒక రోలుకి అన్నాడు. అంటే నామరూపాతీతుడైన భగవానుడు మనల్ని తరింపజేయడం కోసం నామరూపాలకు లొంగి వస్తాడు. అది ఇక్కడ బంధనాలు విడిపించడం కోసం బంధితుడి వచ్చాడు భగవానుడు. అది తత్వంలో ఉన్న అద్భుతమైన లీల.